ఇస్రో చేపట్టిన ఎక్స్పోషాడ్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో ఫ్యూయల్ సెల్ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. భవిష్యత్తులో భారత్ రోదసిలో నిర్మించబోయే అంతరిక్ష కేంద్రానికి ఇది కీలకం కానుంది. భవిష్యత్తులో భారత్ భూకక్షలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం సన్నాహాలు చేస్తోంది. అంతరిక్షంలో కీలకమైన శక్తి వనరుల వినియోగంపై ఇస్రో ప్రయోగం చేపట్టింది. ఈ క్రమంలో సరికొత్త ఫ్యూయల్ సెల్ను విజయవంతంగా దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణబిలాల అధ్యయనమే లక్ష్యంగా ప్రయోగించిన PSLV-C58 రాకెట్ విజయవంతమైంది. ఇస్రోకి అత్యంత నమ్మకమైన ఈ వాహక నౌక ద్వారా ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో పాటు మరో 10 శాటిలైట్లను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో అమెరికా తరువాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా భారత్ ఘనత సాధించింది. 2021లో ISPE పేరుతో నాసా ఈ తరహా ప్రయోగం నిర్వహించింది. ప్రయోగం విజయవంతమవడం పట్ల ఇస్రో చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. డైరెక్టర్స్ ఆఫ్ ద సెంటర్స్ హూ హావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ మిషన్ ఇన్ వేరియస్ వేస్, బిల్డింగ్ ద రాకెట్, బిల్డింగ్ ద సాటిలైట్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అస్ టు ఆపరేట్ అండ్ మేక్ దిస్ మిషన్ పాసిబుల్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఎక్సలెంట్ కంట్రిబ్యూషన్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ఇస్రో అండ్ ఆల్సో ద పార్ట్నరింగ్ అకాడమీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ మేకింగ్ దిస్ మిషన్ పాసిబుల్. Now, all of you know that the mission was at 650 kilometers, 6-degree inclination, and we could have done the POEM experiment in the same orbit. But as a responsible space agency, we decided to bring the fourth stage to a lower orbit so that its life of the stage in the orbit is much lesser, so that we don't create debris in that process. So that's why it has been brought down to 350 kilometers. And in that orbit, we will be carrying out the experiment with the payloads, as already been mentioned. We have an interesting fuel cell experiment which is going to be one of the precursor to our future powering of space station and other areas when we have to have power generation on board. PSLV ప్రయోగ విజయంతో ఈ నూతన సంవత్సరాన్ని మొదలుపెట్టామన్నారు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ఈ వాహక నౌక విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మరిన్ని కీలక ప్రయోగాలున్నాయన్నారు. 2024లో మిషన్ గగన్యాన్ సంవత్సరంగా నిలవనుందన్నారు. సవాళ్లతో కూడుకున్న పల్సర్లు, బ్లాక్ హోల్ ఎక్స్రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. ఈ ఉపగ్రహాన్ని 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూకక్షలో ప్రవేశపెట్టారు. 5 ఏళ్ల పాటు సేవలందించనున్న ఎక్స్పోసాట్లో 2 పేలోడ్స్ ఉన్నాయి. పాలీఎక్స్ ఎక్స్ కిరణాల్లో పోలారిమీటర్ పరికరం, ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ టైమింగ్, ఎక్స్పెక్ట్ ఎక్సెస్ PECTను అమర్చారు. పాలీఎక్స్ను రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయగా, ఎక్స్పెక్ట్ను యుఆర్ రావు శాటిలైట్ సెంటర్కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది. ఖగోళ వస్తువులు, తోకచుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్పోసాట్ సేకరించనున్నది.